దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో యాభై ఒక్క వేల రెండు వందల యాభై ఐదు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది దేశంలో రికవరీ రేటు అరవై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతానికి చేరుకుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది తెలంగాణలో నిన్న పద్దెనిమిది వందల తొంభై ఒక్క కొత్త కోవిడ్ పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి పది మరణాలు సంభవించాయి మొత్తం మరణాల సంఖ్య ఐదు వందల నలభైకి చేరుకోగా పాజిటివ్ కేసుల సంఖ్య అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడుకు చేరుకుంది కోవిడ్ పంతొమ్మిది పాజిటివ్ తీవ్రంగా ఉన్న రోగులకు మాత్రమే టిమ్స్ ఆసుపత్రిలో ప్రవేశం కల్పించాలని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వైద్యులను ఆదేశించారు దేశంలో ఈరోజు కోవిడ్ పంతొమ్మిది నుంచి రికార్డు స్థాయిలో యాభై ఒక పేల రెండు వందల యాబై ఐదు రికవరీలు నమోదయ్యాయి దేశంలో కోవిడ్ పంతొమ్మిది వ్యాప్తి చెందిన తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక రికవరీలు ఇవే దీంతో రికవరీ రేటు అరవై నాలుగు మూడు శాతానికి మెరుగుపడింది కరోనా వైరస్ మరణాల రేటు రెండు పాయింట్ ఒకటి మూడు శాతానికి తగ్గింది దేశంలో ఇప్పటి వరకు మొత్తం పదకొండు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది కోలుకున్నారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య పదిహేడు లక్షల యాభై వేల ఏడు వందల ఇరవై మూడుకు పెరిగింది ప్రస్తుతం దేశంలో మొత్తం ఐదు లక్షల అరవై ఏడు పేల ఏడు వందల ముప్పై యాక్టివ్ కేసులున్నాయి ఒకే రోజులో దేశవ్యాప్తంగా ఎనిమిది వందల యాబై మూడు మరణాలు సంభవించాయి మొత్తం మరణాల సంఖ్య ముప్పై ఏడు వేల మూడు వందల అరవై నాలుగుకు చేరింది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది తన ఆరోగ్యం బాగానే ఉందని అయితే వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరుతున్నానని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు తనకు కోవిడ్ పంతొమ్మిది లక్షణాలు కనిపించిన తర్వాత పరీక్ష చేయించుకున్నానని ఆయన చెప్పారు హోంమంత్రి తనతో కాంటాక్ట్ అయిన వ్యక్తులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా కోరారు తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది కొత్తగా పద్దెనిమిది వందల తొంభై ఒక్క పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో మొత్తం కేసుల సంఖ్య అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడుకు చేరింది మరో పది మంది మరణించడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదు వందల నలభైకి పెరిగింది ఈరోజు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది మంది కోలుకోగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నలభై ఏడు వేల ఐదు వందల తొంభైకి చేరింది ప్రస్తుతం పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఏడు యాక్టివ్ కేసులున్నాయి తాజాగా జిహెచ్ఎంసీ పరిధిలో ఐదు వందల పదిహేడు రంగారెడ్డి జిల్లాలో నూట ఎనభై ఒకటి మేడ్చల్ జిల్లాలో నూట నలభై ఆరు వరంగల్ అర్బన్ జిల్లాలో నూట ముప్పై ఎనిమిది నిజామాబాద్ జిల్లాలో నూట ముప్పై ఒకటి సంగారెడ్డిలో నూట పదకొండు కేసులు వెలుగులోకి వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య లక్షన్నర మార్కును దాటింది నిన్న మరో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా పన్నెండు వేల ఏడు వందల యాభై మంది రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు నిన్నటికి రాష్టంలో లక్ష యాబై వేల రెండు వందల తొమ్మిది పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి వీటిలో డెబ్బై రెండు పేల నూట ఎనబై ఎనిమిది యాక్టివ్గా ఉన్నాయి నిన్న యాబై ఎనిమిది మరణాలు సంభవించడంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య ఒక వెయ్యి నాలుగు వందల ఏడుకు పెరిగింది వందే భారత్ మిషన్ నుండి ఇప్పటి వరకు పది లక్షల మంది భారతీయులు లబ్ది పొందారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు తొమ్మిది లక్షల మందికి పైగా భారతీయులు వివిధ మార్గాల ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చారని ఆయన తెలిపారు నిన్న మూడు వేల నూట ఇరవై నాలుగు మంది భారతీయులు వివిధ దేశాల నుంచి తిరిగి వచ్చారని ఆయన పేర్కొన్నారు మిషన్ ఐదవ దశలో ఎక్కువ మంది పౌరులకు ప్రయోజనం చేకూరుతుందని హర్దీప్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ను సందర్శించి కోవిడ్ పంతొమ్మిది పాజిటివ్ రోగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు టిమ్స్ ఫార్మసీలో ఆక్సిజన్ సరఫరా ప్రాణాలను రక్షించే మందుల లభ్యత గురించి మంత్రి ఆరా తీశారు కోవిడ్ పంతొమ్మిది రోగులకు శ్వాస తీసుకోవడంలో తగినంత ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉందని ఆసుపత్రి అధికారులు మంత్రికి తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కోవిడ్ పంతొమ్మిది పాజిటివ్ తీవ్రంగా ఉన్న రోగులకు మాత్రమే టిమ్స్ ఆసుపత్రిలో ప్రవేశం కల్పించాలని వైద్యులను ఆదేశించారు ఈ సందర్భంగా ఈటల ఇతర సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి గచ్చిబౌలిలోని టిమ్స్ క్యాంపస్లో మొక్కలు నాటారు నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లిలో ఏర్పాటు చేసిన గుడిపల్లి రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ త్రీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి లిఫ్ట్ త్రీ ప్యాకేజీలోని ఇరవై తొమ్మిది ముప్పై ప్రధాన కాల్వల ద్వారా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృష్ణానది నుంచి సాగునీటిని విడుదల చేశారు ఇరవై తొమ్మిదవ లిఫ్ట్ నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని ఆయకట్టకు ముప్పైవ లిఫ్ట్ నుంచి అచ్చంపేట నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరు విడుదలైంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జరిపే ప్రయత్నాల్లో భాగంగా ఇది సాధ్యమైందని అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామం రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి తెలంగాణ రాష్టంలోనే స్నేహపూర్వక గ్రామంగా ఖ్యాతికెక్కి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది దీనిపై మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తున్న ఒక ప్రత్యేక నివేదిక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గ్రామ సర్పంచ్ రావుల రమేష్ కృషితో గ్రామాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపారు మా అంగన్వాడీ స్కూల్లో సదుపాయాలతో అన్ని రకాల అంగన్వాడి ఆశ గానీ హై స్కూల్ పిల్లలకు ప్రతి పిల్లల మీద వ్యక్తిగత శ్రద్ధతో మా గ్రామ పంచాయతీ ఎప్పటి అప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా మేము ప్రతి గ్రామ సభలో ప్రతి ఇష్యూ కూలంకుశంగా చర్చించి వాళ్లకు సదుపాయాలు చేయడానికి ఉన్నాం అందరి సమీక్షతో గ్రామాన్ని జాతీయ స్థలంలో బాలల స్నేహపూర్వక గ్రామంగా నిలిపారు ఇరవై తొమ్మిది అంశాలు సాధించిన అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక గ్రామానికి ఇచ్చే బాల స్నేహపూర్వక గ్రామ అవార్డును విస్తాపూర్ గ్రామాన్ని ఎంపిక చేశారు నా పేరు రజిత అంగన్వాడీ టీచర్ మా గ్రామానికి చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించుకొని ఏదైనా విలేజ్ లో బాల కార్మికులు గానీ తర్వాత పెళ్లి లు తొందరగా జరగకుండా అనేది గ్రామ పంచాయతీలో డిస్కస్ చేసుకోవచ్చు జాతీయ స్థాయి నిర్మల గ్రామ పురస్కార్ జాతీయ అవార్డు అందుకున్న గ్రామ సర్పంచ్ రావుల రమేష్ మరోసారి జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం అటు అధికారులు గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పది కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి ఫలితంగా అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున తమను తాము గా ప్రకటించుకున్నాయి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పారిశుధ్యం ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో కూడా గొప్ప పురోగతి సాధించింది దేశంలో ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగుకు పైగా పట్టణ స్థానిక సంస్థలను గా ప్రకటించారు కరోనా వైరస్ మహమ్మారి సుదీర్ఘంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది అంతర్జాతీయంగా కరోనా కల్లోలం నెలకొన్న ఆరు నెలల తర్వాత సంక్షోభాన్ని అంచనా వేయడానికి డబ్ల్యూహెచ్ఓ అత్యవసర కమిటీ సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై ఒక్క వేల రెండు వందల యాభై ఐదు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది దేశంలో రికవరీ రేటు అరవై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతానికి చేరుకుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది తెలంగాణలో నిన్న పద్దెనిమిది వందల తొంభై ఒక్క కొత్త కోవిడ్ పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి పది మరణాలు సంభవించాయి